మాస్టర్. వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు. వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆటానికి ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. సరే. ఏంటి మాస్టర్ ఆ అబ్బాయిని చూస్తున్నారు? ఆ కుర్రాడు మన పనికి వస్తాడు. ఆ కుర్రాడా? అవును, ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి. రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి. పదండి, అడుగుదాం. రండి రండి. ఏంటి కొండలు కావాలంటే? ఈ కుర్రాడు కావాలి. ఏంటండ? అయ్యో, నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోటానికి కాదు. మరి ఫుట్బాల్ ఆడటానికి. ఫుట్బాల్ ఆడాలా? ఫుడ్ కోసం చేస్తున్న పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా? ఫుట్బాల్ అని ఆటకు పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? వేరే ఎవరినైనా పెట్టుకుంటే? ఆ పనులు పెట్టుకుంటే రోజు 100 రూపాయలు అవ్వాలి. ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ కొడుకు మీ పనికి ఎంత అవసరం నాకు తెలియదు, కానీ నా ఆటకు మాత్రం చాలా అవసరం. ప్లీజ్ పంపించండి. పెద్దోళ్ళు వచ్చి అడుగుతుంటే ఆలోచిస్తావేంటయ్యా? ఆటకే కదా పంపించు. తీసుకెళ్ళండి బాబు, బాగా ఆడించండి. ఆ కుర్రాడు మన పనికొస్తాడు. ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు. నీ ఆవేశంలో నిజాయితీ ఉంది, నీ పోరాటంలో న్యాయం ఉంది. నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఎరగజేయించేయండి. అలాగే సార్. అమ్మా అమ్మా. ఏంటి? బయట నిచ్చెన పడిపోయిందే. అలాగా, వెళ్ళి మీ నాన్నకి చెప్పు. నాన్నకు తెలుసే, నిచ్చెన పడిందే నాన్న మీద. అలా ఎలా పడ్డారండి? నీ కొంచెం మళ్ళీ పడి చూపించమంటే వేటే ముందు నిచ్చింది. అమ్మా, ఇదేంటే నిచ్చిన నీకని బరువు ఉంది. నువ్వు జంటగాడి ప్రాక్టీస్కి వెళ్ళడం లేదా? ఏంట్రా ఈ అల్లరి? వాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పడుంటే చచ్చి ఉండేవాడిని. మాస్టర్ సార్ రా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఆటో మొదలెడదాం మాస్టర్? మొదలెడదాం. మొత్తం అందరు రౌండ్ గా నిలబడండి. నేను ఈ బాల్ ఎవరి దగ్గర తంతే వాళ్ళు పేరు చెప్పి పరిచయం చేసుకోవాలి. ఎందుకు సార్? మేమందరం ఒకరికొకరు తెలుసుగా. తెలుసు. మీరు బయట ఎవరికి వాళ్ళు, కానీ గ్రౌండ్ లో ఒకరికి ఒకరు. కిట్టు అని కృష్ణారా. ఇది సరదా కోసం ఆడుతున్న ఆట కాదు, ఓ లక్ష్యం కోసం ఆడుతున్న ఆట. ఏ ఆటకైనా గెలుపోటములు ఉంటాయి, కానీ ఈ ఆటకి గెలుపు మాత్రమే ఉండాలి. ఈ రోజు నుంచి ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ శ్వాసలో మీ ధ్యాసలో ఫుట్బాల్ ఉండాలి. కమాన్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్. ఎందుకు మాస్టర్? బాల్ తినడానికి ఎక్సర్సైజ్, డైరెక్ట్ గా మ్యాచ్ పెట్టేసండి. ఎవరెస్ట్ ఎక్కాలన్నా ముందు కింద నుంచే ప్రారంభించాలి. రండి, మొత్తం అందరు రౌండ్స్ వేయండి. రెడీ, కమాన్ కమాన్. ఈ మాస్టర్ వేసే పందెం ఏదో, ఓ చెస్ క్యారం బోర్డో, ఈ వీడియో గేమ్ అంటారు కదరా, వాటి మీద వేసుంటే కూర్చొని చక్కగా ఆడేవాళ్ళం. ఒళ్ళంతా పులిసిపోతుందిరా. చెమటలు పడుతున్నాయిరా నాకు. చంటి, నా వరకు బాల్ పాస్ చేసుకుని తీసురా. అంజీ, నువ్వు బాల్ ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి.
స్లోగా తంతు బాల్ కంట్రోల్ చేయడం ముఖ్యం. నెక్స్ట్. అబ్బా రే, ఆ బాల్ కొంచెం తండ్రా. అరే శ్రీను, తను ఎవర్రా? వాడి పేరు దేవుడండి. దేవుడా? వాడికి అమ్మా నాన్న లేరండి. చిన్నప్పుడు గుళ్ళో దొరికాడంట, అందుకే వాడిని ఊర్లో అందరూ దేవుడు అని పిలుస్తారు. అలాగా, దేవుడు ఇటు రా అమ్మా. నువ్వు కూడా ఆడతావా? ఆడతాను మాస్టర్. అలాగే, ఈ రోజు నుంచి దేవుడు కూడా మన టీం మెంబర్. ఎరా అట్టేనా, ఇంకేమైనా కావాలా? కాఫీ ఒకటి. అలాగే, ఈ రోజుల్లో పతి ఓళ్ళు మోసం చేసేస్తున్నారు. ఏమైంది? రాత్రి బస్ కండక్టర్ చిరిగిపోయిన 10 రూపాయలకైతే అంటకట్టేశాడు. అలాగా, ఏది చూపించు. ఇంకెక్కడ ఉంది? రాత్రి చీకట్లో మీ టైకొట్టోడికి ఇచ్చేసాను. కాఫీ తాగు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను తాత. బామ్మెలా ఉంది? బాగానే ఉందమ్మా. అడిగాను చెప్పండి. అలాగేనమ్మా. రెండు గ్రూపులుగా విడిపోండి ఇప్పుడు. కొంతమంది ఇటు, కొంతమంది అటు. నేను గోల్ కీపర్నే కదా సార్, నేను కూడా ఆడాలా? కీపర్ కి బాల్ ఆపటమే కాదు, ఆడటం కూడా తెలియాలి. రండి, కమాన్. ఫుట్బాల్ అంటే ఇష్టపడినట్టు బాల్ తన్నేసుకోవడం కాదు, అవతల వాళ్ళకి దొరకకుండా మన వాళ్ళకి మాత్రమే అందేలా బాల్ ఆడాలి. ఇక నుంచి ఎవరికి వారు ఆడటం కాదు, అందరూ కలిసి టీమ్ స్పిరిట్ తో ఆడాలి. సరేనా? సరే సార్. ఓకే, లెట్స్ ప్లే. పదండి రా. రెడీ? వీరబాబు ఎలా? గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. రే, రేపు పొద్దున్న నుంచి గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి, గడియారానికి జీవితానికి ముడేటెత్తన్నారు. దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరగలేక తిరుగుతుంది. నువ్వా ప్రియా, ఎప్పుడొచ్చా? నువ్వు గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు. హాయ్ అక్క. హాయ్ ఆంటి. హాయ్. ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటో, నాకు ప్రైజ్లు తీసుకోవడం ఇష్టం, నీకు సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం. ఏంటి బావా, ఎప్పుడొచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గూటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు, ఈసారి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అదా, అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా. సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, చిన్న యాడ్లా చెప్తాను. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. అది మ్యాటర్. దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు. అదన్నమాట మ్యాటర్. ఇంట్రెస్టింగ్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. ఒకసారి అంటే నీకు కావాల్సినన్ని సార్లు మాట్లాడచ్చు. మాస్టర్ గారు ఉండేది మన ఇంట్లోనే. అలాగా? ఆ రా. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా? ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి చేసి అలసిపోయినా కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలిచింటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెట్టే బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాం. సరే, అందరూ కూర్చోండి. రండిరా. ఏం సినిమా సార్? మగధీరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచ్? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతిక్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి.
ఏం గోల్ కొట్టాడ్రా ఉండ్రా అద్దరిపోయింది. మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా? మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. తిను నా చెల్లెలు ప్రియా టీవీ నైన్లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. నమస్తే. మీతో ఏదో మాట్లాడాలంటేను. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? చెప్పండి. ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను. ఇంటికి వచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు, ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. అడగనా? అడగండి. మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు? దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తారా? అడగండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్ గా మీరు ఏం చేస్తారు? తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను. నేను చేసింది అంతే. నా కళ్ళ ముందు టాలెంట్ కి అన్యాయం జరిగింది అనిపించింది, అందుకే ఆ టాలెంట్ కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే. మీరు చేసింది కరెక్టే, కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ మీలా తిరగబడలేదే, సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది, దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది. అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి. వాళ్ళల్లాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక ఈ ఊళ్ళోనే కాదు, చాలా ఊళ్ళలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? సరే మీ ఇష్టం. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా ఇద్దరు ముగ్గురు దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి. బాగా జరుగుతుందండి. అయితే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు శరీరంలో ఓడిపోయాడు. అవునా? తప్పకుండా తప్పకుండా. బాపడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా? ఇంత ముసలాయన పడిపోతే బాప పడిపోయాడు అన్నారంటే. ఈడి పేరు బాబులేండి మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులేందు పడ్డారా? నేను పడలేదు, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో జలప్రలయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా ఈత వస్తే బతకచ్చు కదా అని. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదావని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే, ఈయన్నెవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసేంటా చెరులో. మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏంటి కిట్టు, ఏదో పెళ్లికి వెళ్లే వాళ్ళ రెడీ అయ్యొచ్చో, ఫుట్బాల్ ఆడవా? ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్. అవునరా మాస్టర్? ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను. ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు, వెళ్ళి మార్చుకురా. అది కాదు మాస్టర్, కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది. మార్చుకురామన్నా, వెళ్ళు. అక్కడ లేదండి, ఆల్రెడీ లోపల ఉంది. ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు. ఇది కూడా మీరే తీసుకోండి, ఇక్కడతో ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా సెలెక్ట్ అవుతారు. గేమ్ బాగా ఆడారు, గోల్స్ బాగా చేశారు. ఏమో మాస్టర్, టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్? చూస్తుండండి, గ్యారంటీగా మీ ముగ్గురు పేర్లు చదువుతారు. నిజంగానా మాస్టరు? నిజంగా, వెళ్ళండి. ఇదిగో చూడండి, అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఓకే? టీంలో సెలెక్ట్ అయిన 14 ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను, ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి.